మీరందరూ ఇక్కడ ఉన్నారు ఎక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ మీకు ఎక్కడ ఎక్కడ పాడేరు ఎప్పుడైనా చూసారా పాడేరు చూసారా పాడేరు ఏమైనా బుద్ధి ఉందా ఈ ముఖ్యమంత్రికి పాడేరుకు దారి ఉందా ఉందమ్మా పాడేరుకు పోయినట్టు సీలిపోయికెత్తండి పోయి ఉంటే అరవకపోయి ఉంటారు ఎప్పుడన్నా చూద్దామని అలాంటిది 350 కిలోమీటర్ల రోడ్ లేని పాడి 380 అంట మా తమ్ముడు నన్ను కరెక్ట్ చేస్తున్నాడు ఇక్కడి నుంచి పాడేరుకు పోవాలంట పాడేరుకు పోవడం కాదు మీరు దానికంటే నేరుగా హైదరాబాద్ ఇంకా దగ్గర మీకు అమరావతి ఇంకా దగ్గర అలాంటప్పుడు అందుకే నేను ఒక మాట చెప్పాను ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నష్టపోయే రైతాంగం నష్టపోయే ప్రజానీకానికి న్యాయం జరగాలి ఎవరైతే ఏ ఇనయ ఎవరైతే ఒక ప్రాజెక్ట్ వల్ల లాభం పొందితే ఆనందపడతారో నష్టపోయే వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిది అందుకే నేను మీకు అండగా ఉంటా ఈ ముఖ్యమంత్రి చేయకపోయినా ఒకటి హామీ ఇస్తున్నా నేరుగా పోలవరం జిల్లానే ఏర్పాటు చేస్తా మీ దగ్గరలోనే అన్ని ముంపు మండలాలే పెడతాను అందులో మీకు న్యాయం చేస్తా ప్రతి ఒక్కరి జీవితాలకు వెలుగొచ్చే విధంగా మీ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మీరు పోలవరం రావడానికి త్యాగాలు చేశారు ఆ త్యాగాలు చేసిన మీ జీతాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి హామీ ఇస్తున్నాను అంతేగాని నా వల్ల కాదని పేదరుకులు అరిసేవాళ్లు ఎన్నికల ముందు ఓట్ల కోసం ప్రగల్భాలు పలికే వ్యక్తులు ముఖ్యం కాదు మీలో కూడా చైతన్యం రావాలి నాకు ఒకసారి బాధేస్తుంది అమరావతి 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు దాని విలువ 2 లక్షల నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ అభివృద్ధి చేశాను మీరు ఒక విషయం చూస్తే నాలెడ్జ్ ఎకానమీకి నేనే నాంది పలికాను ఎయిర్పోర్ట్ గాని హైటెక్ సిటీ గాని సైబరాబాద్ గాని అదే మరిగా జినాం వ్యాలీ గాని అన్ని నేను ఆ రోజు ప్రారంభించిన పనులే ఈరోజు హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టాయి అందుకే నేను ఒకటి అనుకున్నాను అమరావతి నిర్మాణం చేద్దామని ఆ రైతులు 1000 రోజుల నుంచి రోడ్డు మీద ఉన్నారు ఇప్పుడు మీ వంతు వచ్చింది పోలవరం బాధితుల వంతు వచ్చింది మిమ్మల్ని గోదావరి బురదలో వేశాడు ఇంకా బురద కడుక్కునే పై లోపల మీ పని అయిపోతుంది అయితే అధైర్యపడద్దండి పోరాడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా మీరు ఉద్యమాలు చేయాలి మీ హక్కుల కోసం మీరు పోరాడాలి మీకు అండగా నేను ఉంటాను తెలుగుదేశం పార్టీ ఉంటుంది ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టాలున్న వారికి అండగా ఉండే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకో పక్క విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని అందరూ పోరాడారు ప్రాణ త్యాగాలు చేశారు సమైక ఆంధ్రప్రదేశ్ లో చేశారు అలాంటి విశాఖ ఉక్కుని మన త్యాగాలు లెక్కబెట్టుకోకుండా ఈరోజు ప్రైవేటైజ్ చేస్తా ఉంటే ముఖ్యమంత్రి మాట్లాడు ఆయన కావాల్సింది ఒకటే ఆయన కేసులు మాఫీ కావాల అవినీతి ఆస్తుల్ని మళ్లీ చట్టపరంగా లీగలైజ్ చేయాల అందుకే వ్యాన్పెక్ సిటీ గాని లేపాక్ష గాని ఇప్పుడు సంపాదించే డబ్బులు గాని ఆయనకు డబ్బుల పైన దేశ తప ప్రజల పైన ప్రేమ లేదు లేదు లేదని మీ అందరికీ తెలియజేస్తున్నా అయితే ఇంకా 1.5 సంవత్సరాలు భరించాలా ఏం చేస్తాం సేద్యం చేస్తే ఎద్దులు మొండుకేస్తాయి మడకదుంతా ఉంటే ఏం చేస్తారంటే అక్కడి నుంచి దాన్ని కొడతాం కాసేపు మళ్ళా పడుకుంటుంది గుచ్చుతాం మళ్ళా గుచ్చితే కూడా కొంత దూరమే మళ్ళా పడుకుంటుంది తోక కరస్తాం కొరకతాం అయినా కొంత దూరమే మళ్ళా పడుకుంటుంది అప్పుడు ఎక్కడికి పంపిస్తారా ఎద్దుని ఎక్కడికి పంపిస్తారు ఆ పనే మీరు చేయాలి ఇప్పుడు అవునా కాదా ఇలాంటి ప్రభుత్వాలు అవసరమా మనకు ఇలాంటి వాళ్ళకు ఓటేయాలా మనం అంటే మనం అంత చేతగాని వాళ్ళమా మనం మనకు ఆలోచనలు లేవా అంటాడు బటన్ నొక్కుతున్నాను ఏంటి నువ్వు నొక్కే బటన్ నాకు అర్థం కాల ఈరోజు
మీరందరూ గోదావరిలో మునిగిపోయి బురదలో ఉంటే బటన్ ఒకటి అవుట్ ఒకటి ఇన్ను బటన్ అవుట్ మీకు వస్తుంది అంటాడు ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదు అది మ్యాజిక్ బటన్ ఇన్ను మాత్రం కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇంట్లోకి సాయంత్రం అయితే తాడేపల్లి గూడానికి ఏ రావాలో తాడేపల్లి ప్యాలెస్ కి మొత్తం వచ్చేస్తుంది అంటే మా తమ్ముడు అంటాడు పబ్జీ పబ్జీ అని అరుస్తున్నాడు నాకు తెలియదు నేను టెక్నాలజీని ప్రవేశపెట్టాను కానీ ఎప్పుడు పబ్జీ గేమ్ ఆడాలా నేను నాకు అవన్నీ తెలియవు ఇంకా నేర్చుకోవాలా కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూస్తా ఉంటే ఒక బాధాకరమైన వాతావరణం కానీ మీలో చూసినప్పుడు నా మీద నమ్మకంతో ఒక ఆశతో మీరు వచ్చారు కానీ మీరు నవ్వుతూ ఓసారి నేను చెప్పిన దానికంతా స్పందిస్తున్నారు కానీ మీ మనసులో ఎంత బాధ ఉందో గడచిన 20 రోజులుగా మీరు పడిన నరక యాతన నేను కళ్ళారా చూశాను ఇండ్లు ఇండ్లు చాలా ఇండ్లు ఏమైనా అంటే కూలిపోయినాయి ఆ ఇండ్లలో ఉండే అన్ని ఇండ్లకు నీళ్లు వచ్చేసాయి ఇలాంటి షాపులన్నీ కూడా బురద వచ్చేసింది కనీసం ఒక పైసా ఇవ్వాల ఈ ఎలక్ట్రికల్ కో ఇక్కడ ఉండే నిరీక్షణ డిజిటల్ స్టూడియోకో దేనికి కూడా ఒక పైసా ఇవ్వాల ఎట్లా కోలుకోవాలి వీళ్ళు తోపడే బండ్లు ఉన్నాయి వాళ్ళకు ఇవ్వాల ఎవ్వరికి ఒక పైసా ఇవ్వాల కొంతమంది ఊర్లో నుంచి రోడ్డు మీద డేరాలు వేసుకొని డేరాల్లో ఉన్నారంటే వాళ్ళు చూస్తే చాలా బాధేస్తుంది వేలేరు పండ్లో నిన్నే చూశా మీరు వెళ్ళిపోండి అంటున్నారు వెళ్ళిపోవాలంటే ఇంట్లో బురద కడుక్కోవాలంటే డబ్బులు లేవు సమయం పడుతుంది వాసన వస్తా ఉంది ఎండబెట్టాలి అయినా కూడా మానవత్వం లేకుండా డబ్బులు ఖర్చు పెట్టకుండా కనీసం తిండి పెట్టడానికి కూడా బరువై ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మీరు కూడా ధైర్యంగా ఉండాలి మనం ఎంపిక చేసుకునే సమయంలోనే ఆలోచించాలి ఏ ప్రభుత్వాన్నైనా నేను ఒక విషయం మీకు అందరికీ చెప్తున్నా బటన్ నొక్కేది ఎవరైనా నొక్కగలుగుతారు అవినీతి చేసేది ఎవరైనా చేస్తారు సంపద సృష్టించడం కొంతమందే చేయగలుగుతారు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కొంతమందే చేయగలుగుతాం అదే తెలుగుదేశం పార్టీ ఆలోచించింది ఒక పక్క ఆదాయాన్ని పెంచే మార్గాలు చేస్తూనే పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మార్గం మీరు ఒకసారి చూశారు ఎంత అరాచకం అంటే ఈ నియోజకవర్గంలో ది గ్రేట్ గ్రేట్ అనంతబాబు ఎమ్మెల్సీ ఆయన ఎంత గర్వం అంటే ఎంత మామూలు కాదు కారు డ్రైవర్ని తీసుకెళ్లి చంపేసి ఆయన కారులోనే డెడ్ బాడీ తీసుకొచ్చి అంత్యక్రియలు చేయమని చెప్పే పరిస్థితికి వచ్చాయంటే ఎంత నాయకు గొప్ప నాయకుడు తమ్ముళ్ళు ఆయన మీరెవరన్నా చేయగలుగుతారా ఈ పని మీరెవరన్నా చేస్తే నేను ఒప్పుకుంటారా అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే పని ఆ హత్య వెనుక అనంతబాబు ఉన్నాడని ఎమ్మెల్సీ ఉన్నాడని చాలా స్పష్టంగా చెప్పినా పోలీసులు ఆడిన నాటకాలైతే మామూలు నాటకాలు కాదు అది హత్య కింద యాక్సిడెంట్ కింద క్రియేట్ చేశారు నేను ఒకటే చెప్తున్నా అలాంటి టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లకు హెచ్చరిస్తున్నా రేపు అనేది ఒకటి ఉంది మిమ్మల్ని అందరినీ బోనెక్కిస్తా వదిలిపెట్టను న్యాయానికి నేను కట్టుబడతా న్యాయాన్ని ఉల్లంఘించిన ఏ పోలీస్ ఆఫీసర్ గాని ఏ వ్యక్తి గాని మళ్లీ చట్టం ముందర లొంగాల్సింది వాళ్ళని శిక్షిస్తామని కూడా వారికి తెలియజేసుకుంటున్నా